మునుగోడు విజయం మాది. దాని సందర్భంగా ఇది వర్షం వ్యక్తం చేస్తున్నాను ఆనందం. ఓకే తెలంగాణ ఈరోజు శుభదినం. చాలా సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి పునాదులు. ఈరోజు 100% పడ్డట్టే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 7వ వార్డులో ఈ గోవిందపల్లి చౌరస్తాలో సంబరాలు జరుపుకోవడానికి కారణం మునుగోడులో మంచి మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచినందుకు పార్టీ పిలుపు మేరకు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన స్థానిక కౌన్సిలర్ మన స్థానిక ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఎక్కడి కౌన్సిలర్లు అక్కడ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా జగిత్యాల పట్టణంలో సంబరాలు చేసుకోవాలని పిలుపు మేరకు ఈరోజు 7వ వార్డులో మేము మా 7వ వార్డు ప్రజలు మా 7వ వార్డు టీఆర్ఎస్ నాయకులు 7వ వార డు యూత్ 7వ వార డు మా కుల సంఘం నాయకులు 7వ వార డు పెద్దలు అందరి సమక్షంలో చాలా సంతోషంగా అందరం కలిసి ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నేను నిజంగా చెప్తున్నాను ఇలా చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా గత నెల రోజులు మునుగోడులో చౌటుప్పల్లో మాకు 10వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారి సమక్షంలో నెల రోజులు 27 రోజులు చౌటుప్పల్లో ఉండి టీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ పునాది కోసం అక్కడ పార్టీ ఆదేశాల మేరకు నిశ్చయంగా అక్కడ నిలబడి ఉండి రాత్రి మావులు కష్టపడి పార్టీ కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. పార్టీ సిద్ధాంతం ప్రకారం నడుస్తాం. ఇది ఒక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం గల పార్టీ. ఈరోజు ఒకటే చెప్పక తప్పదు, మతతత్వ పార్టీని బొందబెట్టిరు మునుగోడు ప్రజలని చెప్పక తప్పదు. చాలా చాలా ఎన్నో విషయాలు మేము అక్కడ ప్రజల నుంచి చూసినాము. అక్కడ ప్రజలు ఎదుర్కొన్న బాధలు చూసినాము. ఒకప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఫ్లోరైడ్
బాధితులతోటి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎన్ని కష్టాలంటే ఒక బాయి ఒక బాయిలో 500 మంది నీళ్లు చేదుకోవడానికి వచ్చేటోళ్ళట చౌటుప్పల్ల. ఆ కష్టాలు ఆ లక్కారం చెరువు అని ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నింపిన తర్వాత ఇలా స్వచ్ఛందంగా ఎంత వడ్ల పంట ఎట్లా పండుతున్నది అంటే మన జగిత్యాల ఎప్పుడో ఎస్ఆర్ఎస్పీ కెనాల కింద పండినట్టుగా పండుతున్నది ఇలా చెప్ప చౌటుప్పల్ల. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని ఆదరించింది పబ్లిక్, సంక్షేమ పథకాల వల్లనే టీఆర్ఎస్ పార్టీని అక్కడ మునుగోడు ప్రజలు స్వాగతించారని చెప్పక తప్పదు. ముఖ్యంగా బీజేపీకి ఈ మతతత్వ పార్టీకి గుణపాఠం చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీకి ఇంత విజయాన్ని దక్కించినందుకు మునుగోడు ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులే టీఆర్ఎస్ని గెలిపించినాయి. కళ్యాణ లక్ష్మి అయితేంది, సాది ముబారక్ అయితేంది, సేమ్ రిలీఫ్ ఫండ్స్ అయితే ఏముంది, మనకు ఎన్నో అద్భుతమైన రైతు బంధు, రైతు బీమా, అనేక సంక్షేమ పథకాలు. మేము ఓటు అడగడానికి అమ్మా ఈ మీరు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఒక అభ్యర్థిని ఓటు అభ్యర్థించడానికి పోతే అయ్యా మీరు నాకు చెప్పుడు ఏంది, నా మనవరాలకు నా బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, నా బిడ్డకు నా కోడలికి సాది ముబారక్ వచ్చింది, ప్రత్యేకంగా వాళ్ళే సంక్షేమ పథకాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా చాలా విజయం మునుగోడు ప్రజలకు. నిజంగా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ చెంపబెట్టు చెల్లు అనేటట్టు బీజేపీ పార్టీని ఆల్రెడీ గుణపాఠం చెప్పారని చెప్పేసి అని చెప్పక తప్పదు. ఇంకా ఎన్నో బండి సంజయ్ పచ్చి అబద్ధాలు. అక్కడ మేము 27 రోజులు ప్రచారంలో ఉన్నాం, మాకు తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. పచ్చి అబద్ధాలు రాత్రికోటి ఒక్కడప్పుడప్పుడు సృష్టిస్తాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, బండి సంజయ్ కాన్ఫిడెన్స్ కాల్ ఒక మా ఫ్రెండ్ బీజేపీ ఫ్రెండ్ వచ్చి ఒకరోజు నాకు కలిసిండు. అదే టైంలో బండి సంజయ్ కాల్ వచ్చింది, చూసిన నేను వినుబాయ్ మా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా నాకు వినిపిస్తే పచ్చి అబద్ధాలు. వాళ్ళని నూరి పోసి ఒక 100 మంది ఉన్న కాడ మీరు 4 పోర్లు ఒలిపెట్టుకుని సరిసాగా ఉన్నారని పుకారు చేయరని చెప్పి చెప్తున్నాడు. ఎంత పచ్చి మోసం మాటలు అంటే బండి సంజయ్ చాలా మోసం. దానికి గుణపాఠం చెప్పారు మునుగోడు ప్రజలని చెప్తున్నాను. ఇంకోటి మునుగోడు ప్రజలందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మా మునుగోడు మా ఇన్ఛార్జీల కాడ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముఖ్యంగా మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి 2 వార్డుల ఇన్ఛార్జ్ ఇస్తే తను ఒక్కరోజు 1-2 సార్లునేమో అట్లా వచ్చి ఇట్లా వచ్చేసిండు అంతే జగిత్యాల. 27 రోజులు అంటే 4 రోజులు మినిమం అక్కడే ఉన్నాడు. ఎంత గొప్ప ఓకే అంటే సార్ది చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఒక డాక్టర్ అయి ఉండి ఎంతో సుఖంగా పెరిగి పెద్ద అయినవాడు, ఎంతో ఉన్నత కుటుంబంలో ఉన్నవాడు. అయినా కానీ పార్టీ నిబంధనలకు అనుకూలంగా ఒక చిన్న రేకుల ఇంట్లో పడుకొని 27 రోజులు 30 రోజులు అక్కడ ఉండి ప్రచారం చేసి వచ్చి నిజంగా సార్ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతోటి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి సమక్షంలో వచ్చిన 25 మంది మొత్తం మేము గ్రూపు 25 మంది కూడా నా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్, ధన్యవాదాలు. అందరం కలిసి పనిచేసినాము, చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఇంత ఐక్యమత్యంతో కొట్లాడే ఒక స్ఫూర్తిని మాకు పార్టీ నేర్పించింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. నిత్యం మాతోటి రోజుకు 2-3 సార్లు మాట్లాడుకుంటూ ఫోన్లల్లో మాకు మంచి ఎట్లయితే కొట్లాడాలో ఎలక్షన్ అంటే ఏందో ఒకసారి నిరూపించుకో మాకు ఎట్లా కొట్లాడాలో కూడా మాకు మంచి రూటును చూపెట్టిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.